నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల్లో చేరికల వేగం పెరిగింది. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అనుకూలమైన పార్టీలోకి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్లో పెద్దగా ప్రాధాన్యం లేని లీడర్గా ఉన్న కృష్ణ యాదవ్ బీజేపీలో చేరతాడని తెలుస్తోంది. 2 దశాబ్దాల కిందట పవర్ఫుల్ పొలిటీషియన్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పాలిటిక్స్ ఆయన కనుసన్నల్లోనే నడిచేవి. విధి వక్రీకరించడంతో నకిలీ స్టాంపుల కుంభకోణం ఆయన్ను వెంటాడింది. యువనాయకునిగా బలమైన యాదవ సామాజిక వర్గం నుంచి అనతి కాలంలోనే కృష్ణ యాదవ్ ఎదిగారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కృష్ణ యాదవ్ తొలుత ఎంట్రీ ఇచ్చారు. ఆయన 1986 నుంచి 1991 వరకు కార్పొరేటర్గా ఉన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులతో 1994 టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేంద్ర రాష్ట్రాల్లో టీడీపీ కీలక రోల్ పోషించిన 1998-2001 మధ్యకాలంలో చంద్రబాబు కేబినెట్లో కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రాజకీయాలను ఒంటి చేత్తో నడిపారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా బయటకొచ్చిన నకిలీ స్టాంపుల కేసులో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఫలితంగా మంత్రి పదవిని కోల్పోవడంతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2003 నుంచి రాజకీయాలకు కనుమరుగయ్యారు. సీన్ కట్ చేస్తే 2012 సెకండ్ ఇన్నింగ్స్ను టీడీపీలోనే ప్రారంభించారు. అప్పటికే కృష్ణ యాదవ్ అండతో ఎదిగిన శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్లు పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన పార్టీని వీడిన 2003 నాటి రోజుల్లా 2012 టీడీపీ పరిస్థితి లేదు. ఆ విషయాన్ని గమనించిన కృష్ణ యాదవ్ 2016 వరకు ఓపిక పట్టారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అంబర్పేట సీటును బీజేపీకి కేటాయించవద్దని కృష్ణ యాదవ్ పట్టుబట్టారు. 2014 ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆయన రంగంలోకి దిగాలని అంబర్పేటను ఎంచుకున్నారు. కానీ కిషన్ రెడ్డికి టీడీపీ హైకమాండ్ ఇచ్చింది. అంతేకాదు 2016 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన్ను కాదని కార్పొరేటర్ల టికెట్లను టీడీపీ అధిష్టానం కేటాయించింది. అంతేకాదు, పొత్తులో భాగంగా కృష్ణ యాదవ్ స్ట్రాంగ్గా ఉండే డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకు టికెట్లను కేటాయించింది. దీంతో బీజేపీ నేత కిషన్ రెడ్డి కృష్ణ యాదవ్ మధ్య పొసగలేదు. పరిస్థితులు ప్రతికూలంగా కృష్ణ యాదవ్కు ఉన్న విషయాన్ని గమనించిన గులాబీ పార్టీ ఆయన్ను ఆహ్వానించింది. కారుగూటికి చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన చరిష్మాను వాడుకున్న కేసీఆర్ ఆ తర్వాత పక్కన పడేశారు. అయితే డిసెంబర్ 2006 వరకు 3 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన తర్వాత మాజీ మంత్రికి క్లీన్ చిట్ లభించింది. 2009 టీడీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన చేసిన ప్రయత్నాలను నగరంలోని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ నుంచి టికెట్ దక్కించుకొని ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2012 నవంబర్లో టీడీపీలో చేరిన ఆయన అప్పటి నుంచి అంబర్పేట నియోజకవర్గంపై దృష్టి సారించారు. పొత్తులో బీజేపీకి అంబర్పేటను చంద్రబాబు ఇవ్వడంతో మనస్తాపంతో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. నకిలీ స్టాంపుల కుంభకోణం ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇక అప్పటి నుంచి రాజకీయంగా తిరిగి నిలబడలేకపోయారు. తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ఇవాళ ప్రకటించారు. మరోవైపు తాను ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణాన్ని త్వరలోనే చెబుతానని ప్రకటించారు. ఇప్పటికే ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంతో టచ్లో ఉన్నట్లు సమాచారం. కృష్ణ యాదవ్తో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కృష్ణ యాదవ్ అంబర్పేట లేదా మలక్పేట టికెట్ను ఆయన అడుగుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మలక్పేటపై ఏమైనా హామీ ఇస్తారా అనేది చూడాలి.